కొన్నేళ్లుగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ప్రమాద గంటికలు మోగిస్తుంది. పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఖరీఫ్ లో వేసిన పత్తి 10 నుండి 20 రోజుల దశలో ఉంది. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబీ రంగు పురుగు నివారణ పట్ల పంట తొలి దశ నుండి అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. మొదట్లో సూటి రకాలను సాగు చేసేవారు. క్రమేపీ శనగపచ్చ పురుగును తట్టుకునే విధంగా BT1 పత్తి రకాలను విడుదల చేశారు. పొగాకు లద్దె పురుగు కూడా పత్తికి సమస్యగా మారటంతో రెండింటినీ తట్టుకునే విధంగా BT2 పత్తి రకాలు విడుదలయ్యాయి. కొన్నాళ్లు బాగానే ఉన్నా 3 ఏళ్ల నుండి ఈ పంటను గులాబీ రంగు పురుగు పట్టిపీడిస్తోంది. దేశంలో వాడే 60% పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. హైబ్రిడ్ బీటీ పత్తి రకాలు ప్రవేశించిన తర్వాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ బీటీ పత్తి మాయలో పడ్డారు. 2000 సంవత్సరంలో దేశంలో ప్రారంభించిన బీటీ పత్తి సాగు ఇప్పటి వరకు మంచి ఫలితాలనే అందించిన గులాబీ రంగు పురుగు దీనికి నిరోధక శక్తిని పెంచుకోవటంతో గత అనుభవాల దృష్ట్యా పత్తి పంటపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి గులాబీ రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. చిన్న లార్వాలు మొగ్గలపై లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయలలోనే గడుపుతాయి. కాయలు పగిలినప్పుడు మాత్రమే ఈ నష్టం తెలుస్తుంది. లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వులలోని పదార్థాలను తినడం వలన ఆకరణ పత్రాలే విప్పుకోకుండా ముడుచుకునే ఉంటాయి. వీటినే గడ్డిపూలు అంటారు. ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పడిని తినడం వలన నష్టం కలుగుతుంది. దీంతో తొలి దశలో ఆశిస్తే మొగ్గలు పూలు రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం కానీ కాయ పరిమాణం పెరగకపోవడం, కాయలు సరిగా పగలక ఎండిపోయి గుడ్డికాయలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు నాణ్యత దెబ్బతిని, బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణ చర్యల్లో భాగంగా గత పంట అవశేషాలను పూర్తిగా నాశనం చేయాలి. పత్తి విత్తే రైతాంగం సామూహికంగా ఒకేసారి విత్తితే ఈ పురుగు నష్టం తక్కువగా ఉంటుంది. పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. పత్తి విత్తనాలు మనకు ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ చాలామంది రైతులు ఏం చేస్తారంటే అందులోపల బీటీ నాన్ బీటీ విత్తనాలు 2 ఉంటాయి. కానీ చాలామంది రైతులు నాన్ బీటీ విత్తనాలను పంట చుట్టూ ఒక ఎకరం పొలం చుట్టూ వేసుకోరు. కానీ కంపల్సరీ పత్తి పంట వేసుకునేటప్పుడు బీటీ విత్తనాలతో పాటు పొలం చుట్టూ నాన్ బీటీ విత్తనాలు కూడా వేసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు పత్తి పంటలో ఎప్పుడు గమనించడం జరుగుతుందంటే మనం పత్తి పంట వేసిన 45 నుంచి 55 రోజులకు, అంటే మన కరెక్టు పువ్వు బయటకు వచ్చే సమయంలో ఈ గులాబీ రంగు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈ గులాబీ రంగు పురుగు ఆశించిందా లేదా అని మనం ఎట్లా గుర్తించాలంటే మనం పువ్వును చూసినట్లయితే ఆ పువ్వు అనేది విచ్చుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీ ఆ పువ్వుని గుడ్డి పువ్వులు అంటారు. ఆ పువ్వు లోపల ఖచ్చితంగా మనకి గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి తొలి దశలో. అందుకే 45 నుంచి 50 రోజుల దశలోనే మనము ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలను కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో లభిస్తాయి. తర్వాత మనకి 50 రోజులకు ఏమవుతుందంటే అక్కడక్కడ ఎక్కడైనా పురుగులు కనిపిస్తే గట్ల వేప నూనె 1500 PPI 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రం థైడీ కార్బ్ అనే రసాయనాన్ని 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి లోపల వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. బొప్పాయి రైతులకు పండు ఈగ తలనొప్పిగా మారింది. కాయ నుండి పక్వానికి వచ్చే దశలో ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగుల మందుల్ని వాడినా వీటిని నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు
ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా కాయదశ నుండి పక్వానికి వచ్చే దశలో పండు ఈగ ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. తల్లి ఈగ సూదిలాంటి మొనను కాయల చర్మం క్రిందికి చొప్పించి గ్రుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు 3-4 రోజుల్లో పొదిగబడి చిన్న లార్వాగా వృద్ధి చెంది కాయలోని గుజ్జును తినడం వలన కాయలు మెత్తబడి కుళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పండు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వనం చైతన్య. ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత కాలంలో పండించేటువంటి పండ్లలో బొప్పాయి ప్రధానమైనది. ఈ ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు అనేది అధిక విస్తీర్ణంలో ఉండడం అనేది మనం ప్రస్తుత కాలంలో గమనించవచ్చు. అయితే ఈ రకంలో మనకి చీడపీడల విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పండు యొక్క అభివృద్ధి చెందే దశలో మాత్రం మనము పండి ఈగన్ అనేది గమనించడం జరుగుతుంది. ఈ పండి ఈగ సమస్య అనేది ఈ మధ్యకాలంలో అధికంగా చూస్తున్నాము. ఇక పండిగ బాహ్య లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఇది మన మిగతా పండిగలాగే ఉంటుంది. కాకపోతే ఇది చూడడానికి వ్యాస్పు కందిరీగలాగా ఉండి దీని యొక్క వెనకాల భాగము సన్నగా ఉండి సూదిమణలాగా ఉంటుంది. దీని నుంచి ఎగ్స్ వచ్చేసి రిలీజ్ చేసి మనకి లేత బొప్పాయికాయ చర్మం కింద గుడ్లను పెడుతుంది. ఒక 3-4 గుడ్లు ఒకేసారి ఇది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఈ గుడ్లు మనకి 10-15 రోజుల లోపల పిల్ల పురుగులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బయటికి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాయ యొక్క లోపల భాగంలో ముఖ్యంగా విత్తనాలు అభివృద్ధి చెందే భాగము మరియు లోపల ఉన్నటువంటి కండ భాగాన్ని తిని లోపల ఉన్న పండు మొత్తాన్ని కూడా మనం పాడు చేసేసి దాంట్లోనే విసర్జిస్తుంది. అయితే మనకి బయట నుంచి చూసినప్పుడు ఒక సన్నని సూదిమణ లాంటి రంధ్రం అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా మనం కాయని కనుక ఒత్తినప్పుడు ఆ రంధ్రంలో నుంచి ఒక ద్రవం కారడం అనేది గమనించవచ్చు. దీన్ని బట్టి ఇది పండిగ సోకినటువంటి కాయగా మనము చెప్పవచ్చును. ఈ పండిగ యొక్క నివారణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఏంటంటే మనము ఎప్పుడు పొలం కూడా అంటే బొప్పాయి సాగు చేసినటువంటి మన పొలం అనేది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మనము ఉన్నటువంటి కలుపును ముఖ్యంగా పండిగకు ఆశ్రయం ఇచ్చేటువంటి తిప్పతీగ లాంటి కలుపును మనము ఎప్పుడు తీసివేస్తూ ఉండాలి. ఇంకా అంతేకాకుండా బాగా పండినటువంటి కాయల్ని కనుక మనము పొలంలో అలాగే ఉంచినట్లయితే ఆ కాయ అవి కింద పడి పగిలిపోయి దాని నుంచి వచ్చినటువంటి ద్వారా కూడా మనకి ఈ పండిగ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కొంచెం పరిపక్వ దశకి రాగానే వెంటనే కాయల్ని మనము కోసుకుంటే మనకి ఈ పండిగ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును. ఇంకా కూడా మనకి కొంచెం ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అంటే మనము మిథైల్ యూజనాల్ ట్రాప్స్ కానీ బిషపు ఎరల్ని కానీ మనము అక్కడక్కడ పొలంలో పల్లెంలో కనుక ఈ ద్రవం పోసి మనం అక్కడక్కడ చెట్లకు వేలాడుతీసినట్లయితే మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు కొంచెం చివరికి రసాయనిక పురుగు మందుల స్ప్రేయింగ్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. మలాతేయన్ 2 మిల్లీలీటర్లు లీటర్నిటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే పండిగ ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనము పండిగని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. నాణ్యమైన దిగుబడి పొందాలంటే ఆరోగ్యకరమైన నారు అవసరం. మనం నాటే మొక్కలు పొలంలో కుదురుకొని త్వరగా ఎదగాలంటే నారు నాణ్యంగా దృఢంగా ఉండాలి. సాధారణంగా రైతులు కూరగాయ నారును సంప్రదాయబద్ధంగా పెంచి
ప్రధాన పొలంలో నాటుతుంటారు. అయితే వాతావరణ ఒడిదొడుకులకు లోనవటం, అధిక వర్షాలు కురిసినప్పుడు నారుకుళ్ళు సంభవించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు షేడ్ నెట్ కింద ప్రో ట్రేలలో పెంచిన నారు వైపు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కొందరు రైతులు షేడ్ నెట్ నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు అందిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 190% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మొలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. దీనివల్ల ప్రతికూల పరిస్థితుల్లో చీడపీడలు ఆశించి నాణ్యమైన నారు అందక ఇటు పెట్టుబడి అటు సమయం వృధా అవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో నారు పెంచే విధానం ఉత్తమమైన మార్గమని రైతులు గ్రహించారు. అందుకే చాలామంది రైతులు నర్సరీలపై ఆధారపడి సాగును కొనసాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ప్రతి జిల్లాలో నర్సరీలు వెలిశాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు 3 ఎకరాల భూమిలో ప్రభుత్వ సహకారంతో షేడ్ నెట్ ఏర్పాటు చేసి ప్రోట్రేలలో నారు పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. షెడ్ నెట్ హౌస్ కింద పొలం లీజుకి 3 ఎకరాలు లీజు తీసుకున్నాం. లీజు తీసుకుని షెడ్ ఒకటి బిగించడం సరిపోయింది. ఈ షెడ్ ఒకటి బిగించడం కొరకు 50 లక్షలు ఖర్చు వచ్చింది. మనకు ప్రభుత్వం రాయితీ కొంత 50% సబ్సిడీ ఇచ్చింది. అవి మేము సద్వినియోగం చేసుకున్నాను. కనుక భూమి దుక్కి దున్నిన కానించి మన కోకో పెట్టు మన రాజభవన్ నుంచి తొలకొచ్చి మనము ముడిసరుకు తొలుకొని మేము మందులు డిఏపి యూరియా సూపర్ ఫాస్ఫేటు పలు రకాలకు సంబంధించిన ఈ ఎరువు సంబంధించిన మందులు కలుపుకొని మేము ఇప్పుడు విత్తనం వేయటం మొదలు పెట్టాము. ఈ మొత్తం విత్తనము ఈ సీడ్ అనేది పలు రకాల కంపెనీలు 50 వేలు కానించి 120 దాకా ఉన్నాయి. అవి తెచ్చుకొని మేము విత్తనం వేయడం జరుగుతుంది. విత్తనం వేసిన 45 రోజులకి పీకుడికి వచ్చింది. ఈ రైతులు వచ్చి పలు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ వాతావరణం అనుకున్న వచ్చినప్పుడు ఈ మొక్కలు బీకపై నాటుకోవడం జరుగుతుంది. ఈ మిరప మొక్కలు ఈ ఏంటంటే ఈ మిరప పంట సాగు అనేది వాతావరణ అనుకూలం బట్టి ఒడిదుడుగులు కూడా ఉంటాయి. ఇందులో లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఈ కోకో పిట్ అనేది దొరకరావడం జరుగుతుంది. టన్ను వచ్చి 3000 రూపాయలు. మేము కలుపుకొని ఈ మందులు వేసుకొని అన్నీ తయారు చేసుకుని మాకు 6000 రూపాయలు పడుతుంది టన్ను వచ్చి. అవి వచ్చి ఒక ట్రేకి వచ్చి 100 కేజీ బాగు పడుతుంది. ఈ బ్లాక్ ట్రేస్ అంటారు వాటిని. ఒక ట్రే వచ్చి 13 రూపాయలు. మేము 40000 ట్రేలు తేవడం జరిగింది. దాంట్లో మొక్క 90 పైసలు కానించి 2 బావుల దాకా అమ్మడం జరుగుతుంది. అంటే ఈ పలు కంపెనీలు పెడుతున్నాం కాబట్టి 4-5 రకాల కంపెనీలు వాటిలో సీడ్ రేటును బట్టి మేము అమ్మడం జరుగుతుంది. ఒక దుక్కి ఎకరాకు వచ్చి 1600 రూపాయలు, గురుదొలినందుకు 700 రూపాయలు. ఇట్లా బెడ్లు కాలువలు ఇలా చేసి మేము మళ్ళా కూలీలతో బెడ్లు తయారు చేసి ఇట్లా ముందుగా బ్లాక్ పేపర్ వేసుకుంటాము. జరిగిన తర్వాత ఈ పైపు ఇట్లా దారం కట్టుకున్న తర్వాత ఆ వైట్ పేపర్ వర్షం వచ్చే ముందు కానీ డైలీ ఉదయం సాయంత్రం కప్పుకోవటము మళ్ళీ ఉదయం తీసేయటము ఇట్లా ఆ పేపర్ ఇట్లా కప్పుతాం అన్నమాట. ఈ సంవత్సరము సీడ్ అయితేమి ఈ కోకి పిట్ అయితేమి ఈ కూలీలు అయితేమి మొత్తం కలుపుకొని 40 లక్షలు ఖర్చు వస్తుంది. మాకు ఒక 60 లక్షలు దాకా వస్తే మాకు పై ఆదాయం మిగులుతుంది. ఖర్చు పోను 60 లక్షలలో 40 లక్షలు పెట్టుబడి పోతే పై 20 లక్షల రూపాయలు మిగులుతాయని ఆశిస్తున్నాను. వాళ్ళు యువత కూడా ఇట్లా తయారు చేసుకుని ఇట్లా చేసుకొని అమ్ముకుంటే ఆశాజనకంగా మంచిగా పంటలు పండించుకోవటం మిరప మంచిగా ఏ తెగులు రాకుండా ఏ ఆశించకుండా బయట నాలుగు పోసుకునే కాడికి ఇక్కడ ఏంటంటే ఏ దోమ కానీ మంచి కానీ చెబ్బర చెడు పురుగులు లాంటివి రావు. ఇదేంటంటే రాని చుట్టూ వైట్ నెట్ ఉంది కాబట్టి ఏ ఒక చిన్న దోమ రావడానికి లేదు, చెడు రావడం ఏ వైరస్ రావడానికి లేదు, ఏ జబ్బు రావడానికి లేదు. ఏదైనా మాకు ఏదైనా ఆశిస్తుంది అనుకుంటే దాని తగ్గట్టు మేము మందులు తెచ్చుకొని కొట్టడం మంచి నాణ్యమైన మొక్కలు సప్లై రైతులకి ఈ చుట్టుపక్కల గ్రామాలకి రైతులకి మేము సప్లై చేయడం జరుగుతుంది. ప్రోట్రేలలో నారును పెంచడం వల్ల ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురి కావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి.
పండ్ల తోటల నుంచి రైతులు 10 కాలాల పాటు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలల ఎంపికతో పాటు ఆయా ప్రాంతాల డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి. నేడు అనేక పండ్ల మొక్కల నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి ప్రలోభాలకు లోనవ్వకుండా రైతులు నమ్మకమైన నర్సరీల నుండి మొక్కల్ని కొనుగోలు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటల్ని నాటిన 3 నుండి 4 సంవత్సరాల తర్వాత గాని వాటి దిగుబడి సామర్థ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాసిరకం మొక్కైతే పడిన శ్రమంతా వృధా అవుతుంది. పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందువల్ల కొత్తగా మామిడి తోటలు సాగు చేసే రైతాంగం నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలంటూ సూచిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. పది కాలాల పాటు దిగుబడినిచ్చే పంట మామిడి. మామిడికి పుట్టినిల్లు మన దేశమే. అత్యంత వైవిధ్యభరిత జన్యు సంపద మన సొంతం. అయినా ఇతర దేశాలు మనకన్నా 50% మిన్నగా అధిక దిగుబడులు సాధిస్తున్నాయి. సంప్రదాయ సాగు పద్ధతులు ఇంకా వేళ్ళూనుకుని ఉండటం, నాణ్యమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మామిడి మొక్క దశలో దాని దిగుబడిని అంచనా వేయడం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్నీ తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనా స్థానం ఏర్పాటు చేసింది తెలంగాణ ఉద్యాన శాఖ. వివిధ రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ఉండి మంచి దిగుబడి ఇచ్చే 17 రకాల మామిడి మొక్కలను 11 ఎకరాల్లో అల్ట్రా హైడెన్సిటీ విధానంలో పెంచుతోంది. ఇవన్నీ తల్లి మామిడి మొక్కలు. వీటి నుండి అధునాతన గ్రాఫ్టింగ్ పద్ధతులతో ఉత్పత్తి అయిన అంటు మొక్కలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తోంది. ప్రస్తుతం మామిడి నాటే సమయం కనుక కొత్తగా తోటలు వేయబోయే రైతాంగం మామిడి అంటు మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలో తెలియజేస్తున్నారు ఉద్యాన అధికారి సురేంద్రనాథ్. ఇప్పుడు మెయిన్గా మీరు చూస్తోంది మామిడి తోట. మామూలుగా రైతులు వేసుకుండేది రెగ్యులర్ టెక్నిక్ల ప్రకారం వేసుకుండేది 5x5 మీటర్స్, అంటే దాంతో 160 మొక్కలు వస్తాయి ఒక ఎకరానికి. కానీ మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో చూపిస్తోంది ఏంటంటే అల్ట్రా హై డెన్సిటీ, అంటే 640 చెట్లు వేస్తాం మేము దాదాపు ఒక ఎకరానికి 3x2 మీటర్స్ స్పేసింగ్లో. దీంతో మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. మామూలుగా ఒక ఎకరంలో మ్యాంగో వచ్చేసరికి మనకి 4 టన్స్ పర్ ఎకర్ అంటే, దీనిలో వచ్చేసరికి మనకి 8 to 10 టన్స్ దాకా మనకి ప్రొడక్టివిటీ వస్తుంది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ప్రూనింగ్. ఈ ప్రూనింగ్ అనేది మనం వర్షాకాలం మామిడి కోత అయిపోయిన తర్వాత జూన్ జూలై ఈ కాలంలో మనం ఇమీడియట్గా చేసేసుకోవాలి ప్రూనింగు. మనం ప్లాంటింగ్ కోసం వచ్చేసరికి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా దీన్ని మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చు. ఇది మాకు డెమాన్స్ట్రేషన్ యూనిట్ కమ్ మదర్ బ్లాక్ కాబట్టి మేము ఇక్కడ 17 different varieties చేస్తున్నాము. ఈ 17 varieties మేము ఆల్ ఇండియా నుంచి తెప్పించుకున్నాము. ఢిల్లీ వెరైటీస్ ఉన్నాయి, సౌత్ తమిళనాడు వెరైటీస్ ఉన్నాయి, మహారాష్ట్ర వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రూలింగ్ వెరైటీస్ ఉన్నాయి. మేజర్గా మా దగ్గర ఇంపార్టెంట్ వెరైటీస్ వచ్చేసరికి జలాల్, ఆమిని, ఆ తర్వాత దశరి 35, కేసర్, అమరపాలి, రత్న, బంగినపల్లి, సింధు, సువర్ణరేఖ, రకరకాల వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. మా దగ్గర మొక్కలు మేము వీటి నుంచి గ్రాఫ్టింగ్ చేసుకుంటాము. ఈ వెరైటీస్ నుంచి మాకు మేజర్గా నర్సరీలో ప్రొడక్షన్ జరిగేది కేసర్, దశరి 35, బంగినపల్లి, హిమాయత్, ఇక కొద్ది గొప్ప అల్ఫాన్సు. ఈ వెరైటీస్ మేము మేజర్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీటి కాస్ట్ దాదాపు 40 రూపీస్ దాకా ఉంటుందండి మాకు పర్ ప్లాంట్. రాయల్ స్పెషల్ కూడా మా దగ్గర ఉందండి. దీని స్పెషాలిటీ ఇది సంవత్సరానికి 2 సీజన్లు వస్తుందండి. సో ఇది కంటిన్యూ క్రాపింగ్ లాగా ఉంటుంది. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి. వర్షాకాలంలో ఏమైనా క్రాప్ మిగిలిపోతే దానికి పురుగు రాకుండా చూసుకోవాలి మనం. కామన్ పద్ధతి ఏంటంటే మామిడిలో 5x5 మీటర్, అంటే 160 చెట్లు పెట్టుకుంటాం ఒక ఎకరానికి 5x5 మీటర్ ప్రకారం. అల్ట్రా హై డెన్సిటీలో వచ్చేసరికి మనం 3x2 మీటర్స్ పెట్టుకుంటాము. దీంతో 640 చెట్లు దాకా మనకి ఒక ఎకరానికి వస్తాయి. ఇప్పుడు 3x2 మీటర్ పెట్టుకున్నప్పుడు పిట్టింగ్ అనేది మామూలుగానే తీసుకోవాలి మనం. పిట్టింగ్లో మనకి ఎటువంటి తేడా ఉండదు. 45x45x45 సెంటీమీటర్ పిట్ తీసుకొని మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. మొక్క కూడా 1 year old ప్లాంట్ విత్ ఎ సక్సెస్ఫుల్ గ్రాఫ్ట్. గ్రాఫ్ట్స్ బాగా అంటుకోనుండి ఆ వెరైటీకి అలాంటి మొక్కలే మనం నర్సరీలో సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. మన దగ్గర మ్యాక్సిమమ్గా ఇందాక నేను చెప్పినట్టుగా దశేరి, కేసర్, హిమాయత్, బంగినపల్లి ఈ వెరైటీస్ బాగా సెట్ అవుతాయి, బాగా పెరుగుతాయి కూడా. డ్రిప్ అనేది కంపల్సరీ అండి. ఎందుకనంటే దీనిలో మనము సాయిల్ అప్లికేషన్ తక్కువ చేసుకుంటాము, ఫర్టిగేషన్ ఎక్కువ ఇచ్చుకుంటాము. అంటే మనం ఎరువులు, మన మసాలా, ఏమైనా ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇచ్చుకునేటప్పుడు
అవి ఖచ్చితంగా మనం డ్రిప్ ద్వారానే ఇచ్చుకోవాలి దీనిలో లేదా అంటే వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది మనకి సో అది అవ్వకుండా చూసుకోవడానికి డ్రిప్ ద్వారా చేసుకోవాలి ఇంకొకటి మనకి ఏందయ్య అంటే ఈ చెట్లు పెరిగిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగానే ఉంటుంది థర్డ్ ఇయర్ నుంచి మనం ఇమిడియట్ గా ప్రూనింగ్ స్టార్ట్ చేసుకోవాలి సెకండ్ ఇయర్ లో మనం ట్రైనింగ్ చేసుకోవాలి అంటే మన క్యానోపీని కరెక్ట్ గా ఒక్కొక్క చెట్లు మిక్స్ అవ్వకుండా చూసుకునేటట్టు చూసుకోవాలి థర్డ్ ఇయర్ లోనేమో మనము క్రిస్ క్రాస్ బ్రాంచెస్ అంటే అడ్డందిడ్డంగా పెరుగుతున్న బ్రాంచెస్ లోపలికి పెరిగిన బ్రాంచెస్ ప్లస్ ఏ బ్రాంచెస్ కైతే కాత రాదో లేదా కాత వచ్చినా బాగా హైట్ లో ఉంటుందో ఇలాంటి బ్రాంచెస్ ని మనము ఇమిడియట్ గా జూన్ మాసంలో కట్ చేసుకోవాలి ఒక్కొక్క చెట్టుకి సుమారుగా మాకు 20 కేజీల దాకా మనం తీసుకోవొచ్చండి అంటే మనం ఎకరానికి ఒక 7 టన్లు 8 టన్లు ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది 10 టన్లు దాకా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే అది బాగా ఎక్స్ట్రీమ్ అని చెప్తున్నా నేను 10 టన్లు కూడా మనకి సాధ్యమవుతుందని కొంతమంది రైతులు చేసి చూపించారు మామిడి పండ్ల మొక్కలు కావాల్సిన రైతులు ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు గ్రామం ములుగు మండలం సిద్ధిపేట జిల్లా వారిని సంప్రదించవచ్చు ఫోన్ నంబర్ 799772 5331